పార్టీల పొత్తుల గురించి మాట్లాడుతున్నారు, ఎవరెవరిని కలిపేది మాట్లాడుతున్నారు. కాబట్టి ప్రస్తుతం నెలకొన్న ఆంధ్రప్రదేశ్ రాజకీయ పొత్తుల పరిణామాల్లో చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళారు, అమిత్ షా పిలిస్తేనే వెళ్ళానంటూ ఇక్కడ ఒక మీడియా అబద్ధాలు వచ్చేయటం, అయితే 25 నుంచి 30 సార్లు వీళ్ళు రిక్వెస్ట్ చేసి చేసి చేస్తే పిలిపించారు అనేది బీజేపీ వర్షన్. ప్రస్తుతం ఈ పొత్తులు అంశం, ఈయన అక్కడ బీజేపీ పెద్దల్ని మరి అర్ధరాత్రి వరకు ఏం చేసి ఆయన వాళ్ళని కలుస్తున్నారో, ఏమి అవుట్కమ్ రాబోతుందో ప్రస్తుతం అయితే తెలియదు. కానీ సో బీజేపీతో పొత్తుకే వెంపర్లాడుతున్నారు అనేది మనం చాలా కాలం నుంచి చూస్తూ ఉన్నాం. ఎలా చూడాలి దీన్ని? బీజేపీని ఎన్నిసార్లు మాట్లాడారు, ఎన్నేసి మాట్లాడన్నారు డైరెక్ట్ గా మోదీ గారు? యా హరి, ఈ చంద్రబాబు నాయుడు గారు ఒక బీజేపీతో కాదు, మన నైట్ నిద్రలేచి మర్చిపోయి గబక్కన బైడెన్కి ఫోన్ చేశాడంట మాతో పొత్తు గెలుస్తావా అని. ఆ బ్రిటన్ ఆయన ఉన్నాడు కదా బాబు ప్రధానమంత్రి, ఆయన ఫోన్ చేశాడంట, ఏమంటే ఇప్పుడు మా గుర్తులో మీరు వస్తారా, మనం కూడా పొత్తు గెలుద్దాం. ఒరే వాడు బ్రిటన్ ప్రధానమంత్రిరా, ఆయనే అధ్యక్షుడు అమెరికాకి, వాడు కాదు. మళ్ళీ నేల గెలుచుకొని మళ్ళీ ఢిల్లీ వెళ్ళాడు, అంటే అలా చూడనమాట. ఇప్పుడు మొన్న వరకు నేను, నాకు బాగా ఇష్టం మోడీ అంటే, వెరీ టాలెస్ట్ పర్సన్, వెరీ హానెస్ట్ పర్సన్ ఇన్ పాలిటిక్స్ ఇన్ ఇండియా. అతను ఓపెన్గా చెప్పాడు, చంద్రబాబు అనేవాడు పోలవరంలో ఎంత దొబ్బితిన్నాడంటే ఏటీఎం హై, ఏటీఎం హై అంటే ఈ ఏటీఎంలో డబ్బులు తిని 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 పోలవరం అలా చేశాడు పోలవరం అని చెప్పాడు, ఓపెన్గా చెప్పాడు. అతను నేను నమ్ముతా హానెస్ట్గా మోడీ, ఇంత హానెస్ట్ ఫెలో ఇతను వెధవారు తిట్టి అవినీతి పరుడు అని తిట్టి ఎవరు చంద్రబాబుని, మన చంద్రబాబుతో కలుస్తాడా? అప్పుడు ఆయన క్రెడిబిలిటీ ఏం కావాలి అంటే, ఎప్పుడు అబద్ధాలు ఆడతాడా మోడీ? ఇక మోడీ ఓటు కోసం ఏమైనా చేస్తాడా? నేను అనుకున్నట్లా అతను హానెస్ట్, ఓడిపోయినా పర్లేదు, ఈ ఇతర లంగా పనులు చేయడం మోడీ చాలా జెన్యున్ పర్సన్. ఇలాంటి జెన్యున్ పర్సన్కి మళ్ళా కాళ్ళకు దండం పెడితే మళ్ళా అతను ఇతనితో కలుస్తాడా? ఇతనేమన్నాడు మోడీని, మోడీ కాదు కేడీ వాడు అనేవాడు, నా కొడుకున్నాడు నీ కొడుకు లేడు, నా పెళ్ళ ఉంది నీ పెళ్ళం లేడు, ఇంత నీచంగా మాట్లాడితే ఏపీ బీజేపీ వాళ్ళు కొంచెమన్నా ఎథిక్స్ ఫీల్ అవరా? తిట్టాడు అది కదా ఆలోచించాలి, కాదు చెప్పాలి కదా, వాళ్ళు గుర్తు చేయాలి కదా. ఏమండి మోడీ గారు మీరే తిట్టారు చంద్రబాబు అనేవాడిని, ఏటీఎం డబ్బు తినేశాడు మొత్తం పోలవరం డబ్బులని, అతనే అన్నాడు కదా ప్రధాని, ప్రధానే ప్రధానమంత్రే ఒక అవినీతి పరుడితో మళ్ళీ కలిపి పోటీ చేస్తాడా? రే మీరు మాట్లాడము వాటి గురించి రా, మోడీ వస్తే నువ్వెందుకు చెప్పావు అయితే ఎలక తీసుకో, చాలా గొప్పవాడని చెప్పు. చంద్రబాబు, చంద్రబాబు నాకంటే గొప్పవాడు, నేను తూచి 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 విత్డ్రా చేసుకుంటున్నాను ఏటీఎం హై అనేది అంటాడా? అంత పెద్ద లీడర్ అంటాడా? హానెస్ట్ పర్సన్ అండు. వీడికి కావాలి అందరు కాళ్ళు పట్టుకుంటాడండి. హరి, మీ ఇంట్లో 10 ఓట్లు ఉందనుకో, టక్కర వచ్చి మీ కాళ్ళు పట్టుకుంటాడు. మీ డౌట్ లేదు అంటే ఏంది, వీళ్ళందరూ కలిపండి, వీళ్ళందరూ కలిపి జగన్ ఓడించాలి. నేను నమ్ముతున్నాను సార్, నేను ఎందుకు నమ్ముతున్నానంటే నాకే కాలజ్ఞానం లేదు ఎవరు గెలుస్తారో ఎవరు గెలవరో అని. ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజల గుండెల్లో, ప్రజల మనస్సుల్లో జగన్మోహన్ రెడ్డి ఉన్నంతకాలం ఎవడు ఎవడు ఏది పేకలేదు, ఏనాడు పేకలేదు, ఏనాడు ఈనాడు ఇట్లా చెప్పి 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 చివరికి అది టాయిలెట్ పేపర్ కింద మిగిలిపోద్ది తప్ప, ఈ పేపర్ను గురించి చదివి ఎవడు ఓటేయ్యాడు? వేస్తే అప్పుడు 2019లో వేసేవాళ్ళు కదా, 2019లో ఇంకా బాగా తిట్టారు జగన్ని, ఇంకా బాగా తిట్టాడు ఏబిఎన్ను, ఇంకా బాగా తిట్టాడు AB5 అనేవాడు. జనం ఏం చేశారు, గుండెల్లో పెట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి ఇదే అంటాడు, నేను దేవుణ్ణి నమ్ముతా, మిమ్మల్ని నమ్ముకుంటా, మీరు దైవ స్వరూపాలు అని ఎప్పుడన్నాడో వాళ్లే జగన్మోహన్ రెడ్డిని గుండెల్లో పెట్టుకున్నారు. ఎబవ్ ఆల్ సిన్సియర్గా సర్వీస్ చేస్తున్నాడు కాబట్టి వాళ్ళు గుండెల్లో ఉంటాడు, ఈ కుర్చీలోనే ఉంటాడు ముఖ్యమంత్రిగా, నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. రైట్ సార్, చివరిగా క్లుప్తంగా ఒక విషయం చెప్పండి సార్, పవన్ కళ్యాణ్ ప్రయత్నించి పవన్ కళ్యాణ్ని బీజేపీకి పంపించి, సో ఈ పొత్తు ఎప్పటికైనా కుదిర్చేలా పవన్ కళ్యాణ్ని డిప్లాయ్ చేసి ఓ 4 ఏళ్ల క్రితం, ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వల్ల అవ్వట్లేదని చంద్రబాబు నాయుడు వెళ్ళారా?
వీళ్ళంతా కలిసికట్టుగానే చేస్తున్నారా? రెండో అంశం మీరు చెప్పారు, ఇప్పుడు ప్రజలు గెలవబోతున్నారా, ఈ కలుస్తున్న పార్టీలు గెలవబోతున్నాయా రాబోయే ఎన్నికల్లో? మీరు చెప్పారు కాలజ్ఞానం లేదని, బట్ వాట్ ఈస్ యువర్ ఇంట్యూషన్? ఏం చెప్తోంది హరి? పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఉండి రెస్పెక్ట్గా ఉన్నాడు. ఇతన్ని ఎవరు ఫస్ట్ దుర్స అన్పాపులర్ చేశారో ఈ పేపర్ వాళ్ళే, మా కమ్మ పేపర్ వాళ్ళే, ఈ బికాజ్ ఆఫ్ చంద్రబాబు. ఆంధ్రజ్యోతిలో ఫ్రంట్ పేజీలో, ఆంధ్రజ్యోతి ఫ్రంట్ పేజీ, ఈ రాధాకృష్ణ అనేవాడు. ఎందుకు తెలుసా? పవన్ కళ్యాణ్, పవన్ కళ్యాణ్ భార్య, పవన్ కళ్యాణ్ ఇంకో భార్య, ఇవన్నీ బొమ్మలేసి అతని గురించి చాలా అవమానకరంగా రాశారు. ఒక అమ్మాయి ఇంటర్వ్యూ తీసుకొని, అది పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి పర్సనల్ మ్యాటర్ కదా, అది అది పర్సనల్ మ్యాటర్ కదా. ఆయన భార్య, ఆయన కుటుంబం, ఆయన వ్యక్తిత్వం, ఆయన విలువలు, ఆయన ఇష్టం, అది నీకే సంబంధం. ఆ ఇంట్లో భార్య ఒక అమ్మాయి కామెంట్ చేస్తే నువ్వెందుకు పేపర్ పెట్టాలి, ఫస్ట్లో ఎందుకు పెట్టాలి, పేపర్లో రాయాలి అంటే అన్పాపులర్ చేయాలి, చేసి బ్లాక్మెయిల్ చేసి చంద్రబాబు కాళ్ళు బెరబడేలా చేయాలి. లేకపోతే ఎక్కడ పవన్ కళ్యాణ్, ఎక్కడ అవినీతి పరుడైన చంద్రబాబు నాయుడు, ఎంత హానెస్ట్గా ఉండేవాడు మొన్నటిదాకా. అందుకని ఈ కాపులను తీసుకెళ్ళి చంద్రబాబుకి ఇస్తాడా? ఆయన చేతిలో ఉందా? కాపులు అనే వాళ్ళకి ఇండివిజువాలిటీ లేదా, వ్యక్తిత్వం లేదా? వాళ్ళు చదువుకున్న వాళ్ళు ఉన్నారు, ప్రొఫెసర్లు, డాక్టర్సు, పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, ఇంజనీర్సు, లాయర్సు, పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. ఈ కాపులు ఎందుకు వేస్తారు చంద్రబాబు నాయుడుకి? ఎన్ని మోసాలు చేశాడు అంటే ఫస్ట్ ఏమన్నాడు, మన కాపుల్లో ఎవరు ముఖ్యమంత్రి లేడు, రావాలి అన్నగా అనిగదా వచ్చావు పవన్ కళ్యాణ్? ఇప్పుడు సడన్గా వచ్చేసి నేను ముఖ్యమంత్రిగా పనికిరాను, చంద్రబాబు పనికి వస్తాడు, నువ్వు పనికిరావు, వదిలేసేయి. కాపుల్లో ఇంకా వేరే లేరా? కాపుల్లో నీకంటే గొప్ప వాళ్ళు లేరా? నీకంటే చదువుకున్న వాళ్ళు లేరా? నీకంటే బుద్ధి గల వాళ్ళు లేరా? ఉన్నారు కదా, ఇంకొకటి పెట్టు కాపులో ముఖ్యమంత్రిగా. ఏ కాపులు ఎవరు ముఖ్యమంత్రిగా పనికిరారా? నువ్వు కూడా పనికి వస్తావా? చివరికి నువ్వు కూడా పనికిరావా? మళ్ళీ చంద్రబాబు పనికి వస్తాడా? అవినీతి పోటు పనికి వస్తాడా? వెన్నుపోటు దాడు పనికి వస్తాడా? ఏం పవన్ కళ్యాణ్, ఈ కాపులు తీసుకెళ్ళి ఎందుకు తాకట్టు పెడుతున్నావు? రంగాన్ని చెప్పిన వాణ్ణి, రంగాన్ని చెప్పిన వాణ్ణి, రంగాన్ని చచ్చిపోయినా పర్వాలేదు చంద్రబాబు కోటి ఏమంటారా?